నమస్కారం. వన్ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్కు తాళం వేసిన మహిళ, ఏపీలోని పెందుర్తిలో ఘటన. భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్నికలపై డీఎస్పీ సమీక్ష, ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపు. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రణాళికతో ముందుకెళ్తాయి నాదెండ్ల మనోహర్. అద్దె ఇంటి వివాదంపై ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించలేదన్న ఆవేదనతో ఓ మహిళ పోలీస్ స్టేషన్ గేటుకు తాళం వేసింది. ఈ ఘటన విశాఖ జిల్లా పెందుర్తిలో తీవ్ర సంచలనం రేపింది. నగరంలోని బాజీకోడలి ప్రాంతానికి చెందిన తెరపల్లి గౌతమి పార్వతి తాను ఉంటున్న ఇంటి యజమానితో ఆర్థిక సమస్యలు రావడంతో పోలీసులను ఆశ్రయించింది. అయితే అక్కడ ఆమెకు సరైన న్యాయం లభించకపోవడంతో ఆమె స్టేషన్కు తాళం వేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఎన్ని రోజుల నుంచి అవుతుందమ్మా? 5-6 రోజుల నుంచి మేము బయట ఉండి ఈ రోజు ఏకంగా గేట్ బయట పెట్టారండి సామాన్లు. అందుకంటే డబ్బులు ఇచ్చి నాకు ఏంటి బాధ అంతాను చేస్తున్నారు, లేకపోతే ఇలా చేస్తున్నారు. నాకేం అర్థం అవ్వలేదు. అసలు సిపి ఆఫీస్కి వెళ్తే అక్కడికి వెళ్ళొద్దన్నారు, ఇక్కడికి రమ్మంటున్నారు. అప్పటికి 1902 కాల్ చేశాను ఇందాకలే, మాకు ఇలా జరుగుతుందండి అనేసి. ఇంత పెద్ద పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పల్లెటూరు, నేను చదువుకున్నాను అంత ఇంతో, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. ఇలాంటి అసలు ఇక్కడ ఎవరు వేసారో అర్థం కావట్లేదండి. ఒక అనుభవం వ్యక్తి అయితే కనుక ఇదివరకు ఎస్ఐలలో ఎవరు కూడా ఇలా బిహేవ్ చేయలేదు, సిఐలను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలో నిర్వహించిన రైతు వేదికలో ఎన్నికల నియమావళిపై అవగాహన సదస్సులో పాల్వంచ డీఎస్పీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల వ్యవధిలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పార్టీల నాయకులు ఎన్నికల కోడ్కి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామస్తులకు ఇచ్చేసిన అందరికీ డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంది. తెలంగాణ రిజిస్ట్రేషన్ అసెంబ్లీకి సంబంధించి ప్రతి గ్రామంలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాలని, ఒకవేళ అది కనుక పార్టీకి సంబంధించిన మంత్రానికి సంబంధించిన అమౌంట్ అయితే ప్రతి పార్టీకి సంబంధించి మీటింగ్లు జరుగుతుంటాయి. మీ మీటింగ్లు జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్ ఇమీడియట్గా వీడియోగ్రఫీ చేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ టీమ్స్ లాట్ ఆఫ్ మెజిస్ట్రేషన్ పవర్స్ తోటి వాళ్ళందరూ కూడా మన కాన్స్టిట్యున్సీ ఏరియాలో తిరుగుతుంటారు. అన్ని రాజకీయ పక్ష నాయకులకి, ప్రజలకి, మహిళలకి. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేడు కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు జన సైనికుల కుటుంబాలకు పార్టీ తరపున పవన్ కళ్యాణ్ పంపిన 5 లక్షల రూపాయలను బీమా చెక్కులను అందించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్ర ప్రజలంతా కంకణం కట్టుకున్నారని అన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ముందుగా కొత్తపేట నియోజకవర్గంలో మా బండారు శ్రీని గారి నాయకత్వంలో గతంలో కూడా రాష్ట్రంలో క్రియాశీలక సభ్యత్వం చేసినప్పుడు మొదటి 3 స్థానాల్లో కొత్తపేట నియోజకవర్గం నిలిచింది. అందులో భాగంగా మా జనసైనికుడు వెంకటరాజు గారు మరణించడం, ఆ ప్రమాదంలో పాపం వాళ్ళ కుటుంబానికి ఆదుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించడం, మేమందరం కూడా వారి ఇంటిని సందర్శించి చిన్న బిడ్డలు పాపం పాఠశాల చదువుకున్న బిడ్డలు 1వ తరగతి 4వ తరగతి, సో ఆ బిడ్డలు కూడా జనసేన పార్టీ నుంచి వాళ్ళ చదువుల కోసం మా నాయకత్వం సమిష్టిగా నిలబడి ఆ కుటుంబానికి ఒక ధైర్యం ఇచ్చే విధంగా మేమందరం వెళ్ళి పరామర్శించాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ చేయలేని కార్యక్రమం జనసేన పార్టీ ఈరోజు చేస్తోంది. మా క్రియాశీలక సభ్యులు ఎవరైనా యాక్సిడెంట్లు మరణిస్తే వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఆయన రాసిన చెక్ 5 లక్షల రూపాయలు వీళ్ళ కుటుంబాలకు అందిస్తూ ఉంటాం. ఇవాళ రేపు కలిపి తూర్పుగోదావరి జిల్లా దాదాపు అట్లా 11 చెక్లు ఇస్తున్నాం. సో సుమారు 55 లక్షలు జనసేన పార్టీ నుంచి మేము ఆ కుటుంబాలకి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకోబోతున్నాం. వాస్తవంగా ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితులు, పవన్ కళ్యాణ్ గారి వర్తమాన రాజకీయ ఆలోచనలు, చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. ఈ 2 నాయకత్వాలు కలిసి మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్రం కోసం ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుని తప్పకుండా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఒక చక్కటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రజల కోసం నిలబడతాం. ఈ కలయిక ద్వారా, ఈ పొత్తు ద్వారా మన రాష్ట్రానికి ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా, సంక్షేమ కార్యక్రమాలు కూడా గతంలో చేస్తున్న సంక్షేమాన్ని ఎవరైతే బటన్ నొక్కి వీళ్ళు అందిస్తున్నామని చెప్తున్నారో దానికి ఇంకా భిన్నంగా వాస్తవ రూపంలో పేద ప్రజల్ని ఆదుకునే విధంగా జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో నిలబడుతుంది. నిజాయితీకి మారుపేరు మా జన సైనికులు. అందులో ఈరోజు నిదర్శనం ఏ విధంగా మా వాలంటీర్లు కష్టపడి ఇట్లా క్రియాశీలక సభ్యత్వం చేశారు. దాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకుని మేము ప్రతి కుటుంబానికి ఆదుకునే విధంగా ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో పాటు ఒక రాజకీయ పార్టీగా మేము ఒక బాధ్యతగా తీసుకుని సమాజంలోనూ ప్రజలకి ఉపయోగపడే విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా మేము ఈ విధంగానే పాల్గొని క్షేత్రస్థాయిలో, గ్రామస్థాయిలో ప్రత్యేకంగా ప్రభుత్వం అందించడం లేదనే భావన కలగకుండా జనసేన పార్టీ ఆ కుటుంబానికి నిలబడుతోంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో తప్పకుండా మేము రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా అద్భుతంగా మెరుగుపరుచుకుంటూ సంస్థాగతంగా ఆల్రెడీ బలోపేతం అయ్యాం. రాబోయే రోజుల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది కాబట్టి ఉమ్మడి ప్రణాళికతోటి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఇంటింటికి వెళ్ళే కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఈ పొత్తు ద్వారా రాష్ట్రానికి మేలు చేయగలుగుతామో ఆ వివరాలను కూడా వివరించుకుంటూ సమిష్టిగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించారని ఎల్లందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మడత వెంకట్గౌడ్ అన్నారు. ఇల్లందు ప్రజల అభిప్రాయం మేరకు తాము ఏ పార్టీలో చేరేది దసరా తర్వాత నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖ వ్యక్తులను, మంత్రులను కలవడానికి వెళ్ళి నివేదిక ఇవ్వడము, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కలవడం జరిగింది. హరీష్ రావు గారిని కలిసినప్పుడు రాని వార్త, కేటీఆర్ గారిని ఒక చాపర్ దగ్గర కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం ద్వారా మాకు సంబంధించి నేను నివేదిక దసరా ఉత్సవాల కోసం ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి గౌరవ ఎంపీ గారు, కవిత గారు జరిగినటువంటి చర్చల సందర్భంగా ఒక 1 నిమిషం పాటు చర్చ జరిగితే కేటీఆర్ గారు నన్ను పార్టీలో కొనసాగమని ఆహ్వానించేటువంటి మాట వాస్తవం. అదే విషయం మీద అక్కడ ఉన్నటువంటి కవిత గారు కండవ కప్పారు. కానీ ఏకపక్ష నిర్ణయంతో నేను ఒక పార్టీలో చేరే వ్యక్తిని కాదు. గౌరవ మంత్రి గారు కొనసాగమని కోరారు కాబట్టి నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీడియాలో రకరకాల వార్తలు వచ్చినాయి. కొంతమంది ఏమో టీఆర్ఎస్ పార్టీలో 3 కోట్లు తీసుకొని చేరడం అని జరిగింది అన్నారు. కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి గారు 5 కోట్లు ఇస్తామని చెప్పి నాకు చెప్పారని చెప్పేసి అది కూడా జరిగింది. 3 కోట్లకో 5 కోట్లకో అమ్ముడు పోయే వ్యక్తి మడతా వెంకటగౌడ్ కాదనే విషయం ఇల్లందు ప్రజానీకానికి తెలుసు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఉత్సవాలు నిర్వహించిన సంగతి ప్రజలందరికీ తెలుసు. దసరా ఉత్సవాలంటే పడిసచ్చే నేను పర్మిషన్, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేదిక పర్మిషన్ లేకపోయినా కూడా ఆ రోజు రామనవద కార్యక్రమము చేసి మేము ఒంటరిగా స్టేజ్ మీద ప్రజల కోసము నృత్యం చేసినటువంటి సంగతి కూడా తెలుసు కాబట్టి ప్రజలు ఏదైతే డబ్బు కోసం అమ్ముడుపోయే నాయకుడు వెంకటగౌడు కాదు 120 కోట్ల నిధులు సాధించిన వ్యక్తిగా ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తిగా ఒక ఏకతా హౌస్‌ను ప్రారంభించేసి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ఒకరే అని భావించినటువంటి సందర్భంగా మేము ప్రజా ప్రయాస సేకరణ చేస్తున్నాము కేటీఆర్ గారు కూడా 10 రోజులలో మమ్మల్ని కలవమని చెప్పారు మేము వాళ్ళ ప్రజలు ఇచ్చే గనుక ప్రజలు మాకు సూచిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగడానికి మాకు ఏమ అభ్యంతరం లేదు ఒకవేళ ప్రజలు కాంగ్రెస్ పార్టీనే కోరుకుంటే నాకు ఆ సలహా సూచనలు గనుక ప్రజలు ఇస్తే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి కూడా ఏమ అభ్యంతరం లేదు ఎందుకంటే ప్రజా అభిప్రాయమే నాకు ముఖ్య ఏకైక లక్ష్యం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రజలు దసరా వరకు మేము వాళ్ళందరినీ కలుసుకునే కార్యక్రమం జరుగుతుంది ఈ నెలాఖరు లోపల ఖచ్చితంగా మా నిర్ణయాన్ని తెలియజేస్తూ ఆ పార్టీలో వేలాది మంది సమక్షంలో ఇల్లందులో సమావేశం ఏర్పాటు చేస్తాము అందరికీ తెలియజేసిన తర్వాతనే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉంటానని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెడమర్తి రవి అన్నారు సూర్యాపేట జిల్లా తొంగతుర్తి మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను తెలంగాణ ఉద్యమంలో పనిచేశానని కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటించే జాబితాలో తన పేరు వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో బలంగా ఉందని ఆయన వెల్లడించారు ఎమ్మెల్యే సాయన్న చనిపోవడంతో ఆ తర్వాత జరిగినటువంటి గద్దర్ మరణానంతరం ఆమెకు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ గద్దర్ కుమార్తెను నిలిచింది ఇక్కడ కూడా ఒక ఆయన తెలంగాణ ఉద్యమంలో గుంపులో ఉండి తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్లు నేనున్నాను చెప్పుకొని 2 సార్లు ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది కాదు అసలైన అభ్యర్థిని చూపిస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నన్ను ఇక్కడికి పంపిస్తాను రేపు 2-3 రోజులలో కాంగ్రెస్ పార్టీ తన క్యాండిడేట్ని చెప్పొచ్చు ఆ తర్వాత అసలు విషయాలు మనం సీరియస్గా మాట్లాడుతున్నాం ఎందుకంటే తినే ముందు రుచేందుకు చాలామంది ముందు చూసినాం ఖచ్చితంగా రసవత్తరంగా తొంభై రాజకీయం ఉంటుంది ఆ ఎన్నికల యుద్ధంలో ఇద్దరు ఓయి నాయకుల మధ్య జరిగే యుద్ధంలో ఖచ్చితంగా కొత్త అభ్యర్థి గెలుస్తాడు తుంగతుర్తి ప్రజలకు న్యాయం జరుగుద్ది ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదని మొత్తం కూడా ప్రజలకు అందేటట్టు చేస్తా ఇక్కడ శాంతి విరజిల్లాలి ఇక్కడ ఎవరి బతుకు వాళ్ళు బతకాలి దౌర్జన్యాలు లేని హింస లేని కొట్లాటలు లేని ఒకరి భూమిని ఒకరు గుంజుకునేది లేదు అధికారం పేరిట అధికారం లేని నోరు లేని కొట్టేది లేదు ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నకు సమాధానమే కానీ ప్రశ్నకు రాయితోటి రాటుతోటి కత్తితోటి సమాధానం చెప్పడం లేదు ప్రశ్నించే వాళ్లకు సమాధానం కూడా చెప్తాం అభ్యర్థి 2 సార్లు వచ్చిన అభ్యర్థి లేట్గానే వచ్చిండు 2000 ఓట్లే తక్కువైనాయి దాన్ని ఓవర్కమ్ చేస్తాం ఈసారి 10 సంవత్సరాలు ఉన్నాడు అంటే ఆయన ఒక్కడే బాగుపడ్డాడు ఇక్కడ తప్ప తుంగతుర్తి ప్రజలకు ఒరిగింది ఏం లేదు కొత్తగా వచ్చిన నేనంటే ఈ నియోజకవర్గానికి పోటీ చేయడానికి కొత్తగా వచ్చుంటా కానీ నేను తెలంగాణ ప్రజలకు సుపరిచితమే అందులో భాగమే తుంగతుర్తి ప్రశాంతంగా తెలటో పెట్టుకుని హాయిగా శాంతి పౌరాలాగా ఈ ప్రాంతం విరజలని నా కోరిక అందుకోసమే నేను ఈ మార్పు కోసమే వచ్చినాను థ్యాంక్ యూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికలపై నల్గొండ జిల్లా తొంగతుర్తి నియోజకవర్గంలో ఎలక్షన్ ఆఫీసర్ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి సమీక్ష నిర్వహించారు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలతో పాటు నిర్వహణలో భాగంగా అధికారులు నిర్వహించాల్సిన పాత్రపై చర్చించారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన సూచించారు ఈరోజు తొంగతుర్తి కాన్సెన్స్ సంబంధించినటువంటి ఎలక్షన్ నిర్వహణ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది అయినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ ఎస్ఎస్టీ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ విఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ అందరికి కూడా ఈరోజు సమీక్ష సమావేశం నిర్మించడం జరిగింది అందరు ఎవరో ఇప్పటివరకు ఏమేమి యాక్షన్లు తీసుకున్నాము మన ఎంసీసీ వయలేషన్స్ ఏమైనా అయినాయా వాటిని ఏమి యాక్షన్ తీసుకున్నాము అదేవిధంగా మనం పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించుకోవడానికి ఈ టీమ్స్ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మనం 5 రకాల టీమ్స్ ఇవన్నీ కూడా ఈ టీమ్స్ అన్నీ కూడా సజావుగా ఎలక్షన్ నిర్వహించడానికి ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎలాంటి అక్రమాలకు అవకతవకలకు పాల్పడకుండా ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 5 రకాల టీమ్స్ ఏర్పాటు చేయనుంది. ఈ 5 రకాల టీమ్స్ సంబంధించినటువంటి సమీక్ష మరియు సూచనల సలహాలు ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. ఆ టీం మెంబర్స్ అందరితో కూడా వారి సూచనలు ఇవ్వడము వారి ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలాంటి ఎక్కడ ఏమైనా సమస్యలు ఉంటామని తీసుకు పరిష్కరించాలి. ఎవరు డ్యూటీ ఏంది ఏ విధంగా డ్యూటీ చేయాలని కూడా చెప్పడం జరిగింది. ఎవరు కూడా వారికి సంబంధించినటువంటి విధులలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అదే మేము కూడా ఏంటంటే అందరూ కూడా ఈ ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా ఎలక్షన్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు సిరిసిల్ల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలని వైఎస్ఆర్టీపీ జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థి చొక్కాల రాము ముదిరాజ్ కోరారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత్రి షర్మిల సిరిసిల్ల అభ్యర్థిగా టికెట్ కేటాయించారని రానున్న ఎన్నికల్లో తాను బరిలో ఉంటున్నానని తెలిపారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతున్న తనను ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. మరి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయన్న సిరిసిల్ల జిల్లా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గారు మరి తెలంగాణ రాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేయబోతున్నారు. అందులో భాగంగా రాయన్న సిరిసిల్ల జిల్లా నుండి మరి ముదిరాజ్ బిడ్డ బీసీ కులానికి చెందినటువంటి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆనాడు మెయిన్ పోస్టులో పెట్టకుండానే ప్రతి పేదవానికి అందాలని చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సంక్షేమ పథకాలు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా కూతూ మంత్రంగానే మరి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రతి పేదవాని దగ్గర ప్రతి రైతు దగ్గరికి మరి ప్రతి పేదవాని దగ్గరికి కూడా పోయి వాళ్ళ మంచి చెడులు తెలుసుకొని మరి ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయంపై మరి మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించుకుంటామని చెప్పి ధీమాతో మరి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇలా చూసుకుంటే మా రాజన్న సిరిసిల్లలో చూసుకుంటే ఏ ఒక్క హామీ కూడా ఇలా సిరిసిల్ల జిల్లాలో ఒక్క ఆఫీసులో కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక కలెక్టరేట్ కానీ ఒక ఆర్టీఓ ఆఫీసులో కూడా ఒక పేదవానికి న్యాయం జరగని జిల్లా ఉందంటే ఒక రాయన్న సిరిసిల్ల జిల్లానే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మొన్న కూడా ఒక ప్రజావాణిలో దరఖాస్తు తీసుకునే తప్పించి ఒక పేదవానికి ఎలాంటి న్యాయం జరిగిందా చెప్పండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా ఒక నిరుద్యోగ సమస్యకు వస్తే ఆనాడు వట్టిమల్లలో మరి ఒక నిరుద్యోగుడు చనిపోతే వాడి ఆ ధర్నా చేయడం కూడా జరిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో. ఆనాడు ఎల్లారెడ్డిపేటలో గంభీరావుపేటలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కరోనాతో చనిపోయిన కుటుంబాలను కూడా వైఎస్ షర్మిల గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం కూడా జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాయన్న సిరిసిల్ల జిల్లాలో అధికార యంత్రాంగం ప్రతి పేదవానికి కూడా ఎలాంటి న్యాయం చేయకపోవడం చాలా దుర్మార్గం. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా ఆలోచించండి, మన ఓటు మనమే వేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మా రాయన్న సిరిసిల్ల జిల్లా విలేకరుల తరఫున మరి మా ఎన్నంటూ ఉండి మాకు హెల్ప్ చేస్తున్నటువంటి ప్రజలకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మరొకసారి. కడప జిల్లా బద్వేల్పట్నంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్టా లక్ష్మీదేవి, వైసీపీ కార్యదర్శి ఏగ యద్ధారెడ్డి పాల్గొని ఈ వైద్య శిబిరంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇవి ప్రొఫెషనల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మన టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.